भैया भैया सिद्धू जंगल के अड्डे से मैं आराम करने तवा कुर्री केसड नल्ली केसड असल कार लो सीन आइते ना बा 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 असल लेते ना इतना ओके लेवल सिद्धू आड़ी वाड़े सिद्धू ఏం లేనప్పుడే వన్ లో అదరగొట్టే సిండు ఇంకా అన్ని పేరు చంపేసి ఇంకా లేట్ చేసి లేటెస్ట్ గా రొమాన్స్ అనుపమ్మ అని పెట్టి రొమాన్స్ ఎలా ఉందని అనుపమ్మ రొమాన్స్ అనుపమ్మ ఎందుకు ఇంత చెల్లరేగిపోయినావు ఎందుకు ఇంత విద్రవిగిపోయినావు ఏ సినిమాలో ఇంత చెయ్యలే అరాచకం సృష్టించేసినావు చిన్న చిన్న మిడ్డీలో నిడ్డీని ఏ మసలు సినిమా డీజే ఇల్లు ఫస్ట్ హాఫ్ మించిపోయి డబుల్ కిక్ స్పేర్ అంటున్నారు డబుల్ కిక్ అని ఎర్రగా తీసింది మామూలు యాటిట్యూడ్ అయితే డబల్ అసలు పర్ఫార్మెన్స్ ఏటు జంటే సినిమా ఒక్క మొక్కలా చెప్పాలంటే డీజీ పిల్లు కొట్టాలంటే ఇంకో సినిమా రావాలంటే అది డీజీ పిల్లునే ఎర్రగా తీసింది మామూలు థియేటర్ లో అయితే నాకు సగం డైలాగ్ కూడా వినపడలేదు క్యాకులు అరుపులు ఫ్యాన్స్ డిజైన్స్ అబ్బాబా మళ్ళీ అప్పుడు పోవాలి సినిమాకి మామూలు లేదు అన్న అనుపమాన అయితే కొర్రికాడు నల్లిపాడు మామూలు నేను కొరగలేను నాలుగు మా అన్న సిద్ధు జొన్నలగడ్డ కొరగలంటే నేను కొడుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు సినిమా మాత్రం మోడలేదు అసలు కామెడీ డైలాగ్స్ పంచి డైలాగ్లు అయితే నవ్వడానికి కడుపు నొప్పి వచ్చింది అన్న నిజంగా చాలా అంటే చాలా అసలు అరిచి అరిచి నా గుండు కొనిపోయింది సూపర్ అంటే సూపర్ సినిమా ఏం 100 కోట్లు 500 కోట్లు పక్క సినిమా 500 కోట్లు పక్క సినిమాకి వెళ్ళి సినిమా బాగాలేదని ఎవడంటే నాకు చెప్పండి మీ టికెట్ డబ్బులు వాడికి ఇస్తా నా సొంత డబ్బులు నేను ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అండి రాజ్ కళ్యాణ్ పిఎస్పీకే ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ మెసేజ్ చేయండి సినిమా బాగాలేదని ఎవడన్నా నేను ఇస్తా డబ్బులు ఇస్తా డబ్బులు అంతే సూపర్ జొన్నలగడ్డ మళ్ళా ఇట్ట కొట్టినాను కూడా కామెడీలు కొన్ని కొన్ని సీన్ల అట్లా అయిపోలే అట్లా అయిపోలే కార్లు కూడా కారు భయ ఈయన కారు ఇదే టిల్లుటూ కారే కారు కూడా పెట్టండి రెడ్ కార్ల రాకు భయ్యా కార్ సీన్ రొమాన్స్ ఎలా ఉందండి కార్ రాచకం భయ్యా చెప్తే కదా చూస్తే పిచ్చెక్కిపోతుంది భయ్య గర్ల్ ఫ్రెండ్ లో తీసుకొని పోకండి రే సినిమాలకి అంటే ఫ్యామిలీ ఆడ చూడొచ్చు అన్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు రొమాన్స్ ఎక్కువ ఉంది ఆ సినిమా ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అంత చూడొచ్చు పయ్య ఎవరైనా చూడొచ్చు సినిమాని ఎందుకంటే సినిమా అనేదే లేని ఉన్నట్టుగా చూపించదు సో అట్లాంటిది ఎవరైనా చూడొచ్చు చూసిన ఎవరి లిమిట్స్ వాళ్ళదే భయ అనుపమ్మ మొన్న ఏమని తిన్నావా ఏమన్నా చెప్పు ఎప్పుడు ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఎప్పుడు చేయాలి సినిమా ఆమె కూడా ఫీలింగ్ వచ్చిందంట సో సినిమా మాత్రం జబర్దస్త్ ఉంది నాకు మాత్రం నచ్చింది డిజే టిల్లు వన్ టిల్లు టూ పోలిస్తే కొంచెం